మన శరీరంలో అవయవాలు సరిగ్గా ఉంటేనే మనం హెల్తీగా హ్యాపీగా ఉంటాము. అందులో ముఖ్యంగా మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనిషికి ఇతర జీవులకి ఉన్న పెద్ద తేడా ఆలోచన. మనిషి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని మేధస్సుగా మార్చి ఎన్నో కొత్త విషయాలను కనుగొంటున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు, కాని దాని వలన ఎదురయ్యే నష్టాల గురించి ఆలోచించడం లేదు. మనకు సహజ సిద్ధంగా ఏర్పడిన మేధస్సు పూర్వీకుల నుంచి సంక్రమించిందే, కాని ఇప్పుడు మన కంప్యూటర్ పవర్తో జీవన విధానం పూర్తిగా మారిపోతోంది. మన మేధాశక్తిని కోల్పోతున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నాలజీ అనే ట్రాప్లో ఇరుక్కుపోతున్నాం. ప్రస్తుత యువత సంగతి అయితే మరీ ఎక్కువ. ఎవరో తెలిసిన వాళ్లు పక్కనే వెళతారు. ఇంటికి వెళ్లి టీవీ చూస్తూ ఎవరబ్బా అని ఆలోచించినా అసలు వాళ్లెవరో గుర్తురారు. కొంతమందిని చూసినప్పుడు ఎక్కడో చూశామే అనిపిస్తుంది. వాళ్లను ఏదో ఒక సమయంలో కలిసే ఉంటాం, కాని ఎవరో గుర్తుకురాదు. ఈ మతిమరుపు మన మెదడు యాక్టివ్గా లేకపోవడం వలనే జరుగుతుంది. జీవితాలను సుఖవంతంగా సౌకర్యవంతంగా మార్చుకోవడంలో తప్పులేదు. అయితే టెక్నాలజీకి మాత్రం బానిస కాకుండా ఉండాలి. ఏ సమయంలో టెక్నాలజీ సాయం తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోకూడదు అని నిర్ణయించుకోవాలి. లేకపోతే మన జీవితాలపై మనమే నియంత్రణ కోల్పోయే ముప్పు ఉంది. మెదడు శరీరంలో సమాచార మార్పిడికి కేంద్ర బిందువుగా ఉంటుంది. ఆ మెదడుకి తగినంత పదును పెడుతూ ఉండాలి. జీవితంలో కొంత ఒత్తిడి అవసరం. అత్యవసర పరిస్థితుల్లో తొందరగా ప్రతిస్పందించడం అలవాటవుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి జరిగి దానివల్ల శక్తి లభించి లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులపై, వస్తువులపై ఓ కన్నేస్తూ ఉండాలి. కాంటాక్ట్ బుక్లో వెతుక్కునే పని లేకుండా తెలిసిన 20 మంది ఫోన్ నంబర్లను గుర్తుంచుకునేలా ప్రాక్టీస్ చేయాలి. మనం ఉండే నగరం లేదా పట్టణం గురించి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని ప్రముఖ స్థలాలను గుర్తుపెట్టుకోవాలి. మెదడుకు మేత పెడితే అది ఉత్సాహంగా పనిచేస్తుంది. అలా అని ఎక్కువగా ఆలోచించి ఆందోళన పడకూడదు. ఎక్కువ ఒత్తిడి, ఆందోళనలు మెదడుకు మంచివి కావు. ఎక్కువ ఒత్తిడి ఉంటే మెదడుకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం కష్టమైతే మెడిటేషన్ లాంటివి చెయ్యాలి. ఒత్తిడి కలిగించే హార్మోన్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయి. మెదడు చురుకుగా పనిచేసి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే మెదడు పనితీరు గ్లూకోజ్ లెవెల్స్పై కూడా ఆధారపడుతుంది. షుగర్ లెవెల్స్ను సరిగా నియంత్రించకపోతే మెదడు పనితీరు సరిగా ఉండదు. మానవుని జీర్ణ వ్యవస్థలో 100 ట్రిలియన్లకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పనిచేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతుల్యంతో ఉండేలా చూసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకుంటే సూక్ష్మజీవుల సమతుల్యతతో మెదడు బాగా పనిచేస్తుంది. మెదడు కణాలు కొవ్వుతో తయారవుతాయి. తినే ఆహార పదార్థాలలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.